అయినా రైతులు ఉన్న తర్వాత వేసుకోవాల్సిందే తెలగాయలేరు కాడ, ఇప్పుడు లేబర్ దొరకట్లేదు, లేబర్ దొరికిన రోజు 500 పులి గుంటూరు జిల్లాకి వెళ్ళి అమ్ముకో. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మొత్తం తెల్లగాయలన్నీ డ్యామేజ్ కాయ, మొత్తం డ్యామేజ్ కాయల్లో మొత్తం ఏరాలా, పక్కన ఇవి ఒక రేటుకి వెళ్తాయి, అవి ఒక రేటుకి వెళ్తాయి. ఇవి ఏరినట్టురా, ఇవన్నీ మొత్తం ఏరినట్టురా, మొత్తం ఏరినట్టు. మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు ప్రతి సంవత్సరం? నేను సంవత్సరం 5-10 ఎకరాలు వేస్తాను. ఇంత ఎండలో కూడా మొత్తం రోజంతా చేయాల్సింది పని. మధ్యాహ్నం వరకు 1 గంట వరకు వేస్తాం, మధ్యాహ్నం పోయి వెళ్తాం, మళ్ళీ 3 నుంచి వచ్చేస్తాం. 3 నుంచి ఎట్లా పోతున్నాయి అయినా మీ దగ్గర ఇప్పుడు కిలో ఎడ తీసుకుంటారు? ఇక్కడ కిలో ఇవి పనికిరాంటివి, ఈ కలర్కి వెళ్తాయి. కారెంటు అయితే 300 కిలో ఇక్కడ, ఈ కలర్కి అయితే 240 అన్నారు, 40 రూపాయలు 230 రూపాయలు అన్నారు. కలర్ అంటే ఇంకా మిరపొడి కొట్టే అమ్మేస్తారా? ఎట్లా? ఇవి మిరపొడి కాదు, మిరపొడికి వేరే కాయ, పొడికి వేరే కాయ. ఈ కలర్ కాయ అని ఓన్లీ ఏదో పెయింట్ తెలుసు మనకి, ఇది ఓన్లీ సూపర్ టెన్ అంటారు. మేమే తీసుకెళ్ళాలి అక్కడ, అక్కడికి తీసుకెళ్ళాలా, కమిషన్ దారులు ఉంటారు వాళ్ళు అమ్మిస్తారు. మళ్ళీ కమిషన్ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ కమిషన్ 4,000 రూపాయలు కమ్మిస్తే మనకు 10 లక్షలు ఇస్తే 4,000 డబ్బులు వాళ్ళకి డబ్బులు కట్టాలా. అంతే, ఊరికే మధ్యలో ఉండే వాళ్ళు డబ్బులు లాభం, డబ్బులు సంపాదిస్తున్నారు. ఏదైనా అవసరం ఉంటే, మనకు అవసరం ఉంటే డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఏదైనా ఖర్చులు కదా, అవసరం వచ్చాయి. ఫస్ట్ మందులు కొట్టేదానికి, నాటిచ్చేదానికి మధ్యలో ఇస్తారు. మళ్ళీ మధ్యలో మందులు కొడతారు కదా, ఎకరాకు 50,000-60,000 వస్తుంది ఈ సంవత్సరం. ఓన్లీ నీళ్ళ మందులు 1 ఎకరాకు 50,000-60,000 వచ్చింది ఈ సంవత్సరం ఖర్చు. కోత కూలీలు అయితే 1,00,000 రూపాయలు అయితే ఎకరాకు కూలీలు ఏర్పించి ఏర్పించి చేసి మొత్తం మొత్తం 1 ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుందా? ఎన్ని క్వింటాలు వస్తా అంటే 20 క్వింటాల నుంచి 35-40 వరకు వస్తుంది. 30 మొత్తానికి ఖర్చు బాను. ఏదన్నా మీరు లాభం అదృష్టం వస్తుందా లేకపోతే? ఈ సంవత్సరం 20 క్వింటాలు వచ్చింది అనుకో, 4 లక్షలు డబ్బులు, 2 లక్షలు పోయినా 1 లక్ష రూపాయలు, 1 లక్ష రూపాయలు మిగిలిన కూలీలు గీలు అన్ని పోను. ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, అవునులే ఓన్గా డబ్బులు ఉండవు, మన ఇంట్రెస్ట్ చేసుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ కౌలు ఇచ్చిన డబ్బులు అన్ని పోయి ఈ సంవత్సరం ఈ రేటుకు 1 లక్ష రూపాయలు మీ ఉంటాయి. అది పంట పండుతే, లేదంటే లేదు. మొత్తం పెట్టిందంతా పెట్టుబడి 2 లక్షలు 3 లక్షలు నష్టం నష్టపోవాల్సింది. బాగా 30 క్వింటాలు వండుతాయి కదా, 30 క్వింటాలు వండిన వాళ్ళకు డబ్బులు. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు నన్ను? 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ ఓన్లీ ఓన్లీ మిరపనే, వేరే పైరు వేస్తా అది కూడా. ఇది 10 ఇయర్స్ ఏవటి మనకోలే, ఇంతవరకు అయితే డైలీ వేస్తూనే ఉంటాను. ఓకే, ఎన్ని ఏళ్ళు వస్తుంది ఇది కాపు? 8 సంవత్సరాలు మొత్తం సంవత్సరం 8 నెలలు పంట. 18 నెలల 8 నెలలు ఓన్లీ, సంవత్సరానికి 12 నెలలు కదా, 12 నెలలు 8 నెలలు పంట. 8 నెలలు ఈ సంవత్సరం మాలకి అయితే ఏప్రిల్ అయిపోయి, ఏప్రిల్ లాస్ట్ కల్లా క్లోజ్ అయిపోయేది. అటువంటిది ఇప్పుడు ఈ సంవత్సరం నిలబడింది అనమాట, నిలబడింది. ఇంకొక 1 మంత్ ఉంటుంది అంటే, ఇంకా 18 సాయంత్రం వరకు అయితే 500-550 మళ్ళీ 3 నుంచి వస్తారు. మధ్యలో 400 కదా కూలి, 20 గంట వరకు, మళ్ళీ 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మళ్ళీ 200 కూలి, 600 తప్పదు కదా. మళ్ళీ ఎవరు నుంచి గల మార్జన్ లేదు, అంతా అయిపోయింది అనమాట. ఈ 4 కట్టలు ఉంటే మేము కూలీలు ఎందుకు లేని 4 కట్టలు మేము ఏరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇలాగ మధ్య మధ్యలో గాడి లాగా తీసుకొని ఆరద్దు ఎండలు, మిరకాయలు లోపల మెత్తం ఉంటాయి. ఇప్పుడు పై వెళ్ళి ఆరినాయి కదా, లోపల దొరికి మెత్తం ఉంటాయి అనమాట. తిప్పేసుకుంటున్నాలా డైలీ, రోజు 4 రోజులకు ఒకసారి రోజు మార్చి రోజు తిప్పేసుకుంటున్నాలా. ఇక్కడ తిప్పేసుకుని ఇటువంటి తెల్లగాయలల్లో ఏరేసుకోవాలా. మనకు రేటు రేపు పొద్దున కొనుగోలుకి వెళ్తే అక్కడ మార్కెట్లో డబ్బులు చెక్ చేయనప్పుడు ఉండకూడదు అవి, తీసేయాలి మొత్తం, తీసేయాలా మొత్తం ఏరేయాలా. రేపు పొద్దున కొనుగోలు కొనరు అనమాట. అవునులే, మొత్తం అసలు వేస్టే పోయినట్టే ఉన్నది కదన్న. అంటే ఇవి ఒక రేటు వెళ్తాయి వెళ్తాయి, కానీ మనకి మెయిన్ దిగుబడి మెయిన్ రేట్ పోవాలనే ఉంటుంది కదా. ఇది మెయిన్ రేట్ పోతుంది, సగం రేట్ పోతుంది, సగం రేట్ పోతుంది. కలవ చేసుకోవాలి, మాకు పని చాలా ఉందిలే, చాలా కష్టం లే. మిరప 8 నెలల పంట కదా, చాలా కష్టం. డబ్బులు పెట్టాలా, 1 ఎకరాకు వచ్చేసి 2 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 2 లక్షలు పెట్టుబడి పెడితేనే మనకు ఇది వచ్చేది. ఈ నుంచి మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ ఎంత లేదన్నా సంతులు తెచ్చుకొని ఆ మాలి ఖర్చు ఉంది, చాలా ఖర్చు ఉంది అనమాట.
మళ్ళీ ఇప్పటి నుంచి ఒక్కొక్క సంచికి 200 ఖర్చు అవుతుంది. ఇప్పటి నుంచి మళ్ళీ పెట్టుబడి పెట్టాలి 200 ఒక్కొక్క సంచికి. 4 కేజీల సంచికి 200 ఖర్చు అయితే కానీ గుంటూరుకి వెళ్ళాము, వెళ్ళలేము. 200 ఖర్చు కావాలా? అది చూడు మా పరిస్థితి ఏమో, మన భాగ్యం చేసుకోవాలి కదా. అవును కాదు కదా, ఏమైనా గ్రేట్ నా. సదరంగా ఆడేసుకుంటారు, సదరంగా ఆడేసుకున్నా కట్టలు కొడతారు. ఒక్కొక్క రోజు ఆడతాయి అనమాట, 2 రోజులకు రోజు మరిసి రోజు ఆడినాక, ఆడిన తర్వాత తెలగాయలు ఎల్లా ఏరేసుకోవాలా. ఏరినాక మళ్ళీ ఒక రోజు ఆడేసుకుని కుప్పేసుకోవాలా. కుప్పేసుకున్న తర్వాత ఏదో ఏదో ఒక రోజు లారీకి వెళ్ళాలి కదా. లారీకి వెళ్ళిన రోజు వాటర్ కొడతారు సాయంత్రం. వాటర్ కొట్టిన తర్వాత పట్ట కప్పి ఉదయం మళ్ళీ వాటర్ కొట్టాలి, అంటే మొత్తం తిప్పేయాలన్నమాట. పైన కొడతారు, తిప్పేసిన తర్వాత నైట్కు సంచులు తొక్కుతారు అనమాట. నైట్ సంచులు తొక్కడం, లారీకి ఎత్తుకోవడం, వెళ్ళిపోవడం. అక్కడ నైట్ ముందు రోజు నీళ్ళేసి మార్నింగ్తో ఉదయం ఉదయం కొడతారు, వాటర్ తిప్పుతారు అన్నమాట. నైట్ తొక్కుతారు అనమాట, పగులు చేసే పని కాదు, ఓన్లీ నైట్. పగులు చేస్తే ఇది ఇరిగిపోతాయి. నైట్ చేస్తారు, నైట్ లోడ్ చేస్తారు లారీకి, నైట్ నైటే లోడ్ చేస్తారు. ఉదయానికి వెళ్ళిపోతే అక్కడ కొనుగోలు, మనం మార్కింగ్ సంచులకు మార్కింగ్ చేసుకోవడం. ఎన్ని సంచులు అయినాయి కదా మార్కింగ్, మన పేరు పెట్టి మార్కింగ్ చేసుకోవడం, ఎత్తారు. ఓకే, అలా సంచికి వాళ్ళకు మా మాలిలో కూడా సంచికి 100 రూపాయలు.